కందిపప్పెంతమ్మా 120 వంటమున ఎంత తల్లి 160 రూపాయలు వంటమున చక్కెర కూడా చేదు అయిపోయింది అవునా కాదా పేదవాడు ఏ విధంగా బతకాలి కోవిడ్ వచ్చిందా ఏమైనా సహాయం చేశాడా మీకు మీ ఆదాయం తగ్గిందా లేదా ఆదాయం తగ్గింది ఖర్చులు పెరిగాయి దీనికి తగినట్టు ఇంకొక పని చేశాడు మీరంతా పేదవాళ్ళు కదా పాపం రోజంతా కష్టపడతారు సాయంత్రం ఒక పెగ్ చేసుకుని అలవాటు అయిపోయింది దాంతో ఏం చేశారు మీరు ఆ పెగ్ చేసుకోవడానికి బలహీనం కాబట్టి మీ బలహీనతను ఆధారంగా చేసుకొని జగన్ అండ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళిపోయాడు మందంతా ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్ నాసిరేకం బ్రాండ్ తమ్ముడు ఏ బ్రాండ్ చూసారా బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ యంగ్ స్టార్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ ఏ తమ్ముళ్ళు ఎంత రేట్లు పెంచాడు 3 రెట్లు పెంచేశాడు అమ్మ ఒడి 14,000 నాన్న బుడ్డి 36,000 సంవత్సరానికి 5,000 కోట్లు లంచాలి ఈయనకు మీ బతుకేమైనా పర్వాలేదు కానీ రేపు 1,000 రూపాయలు ఇస్తే మాత్రం పాపం 1,000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి మేము ఓటేయాలా ఏస్తారు ఏసేయండి మన పని అయిపోతుంది ఇదో పక్క చూడండి ఇదే కాదు ప్రతి ఒక్కటి ఇసుక పక్కనే కృష్ణానది ఇసుక దొరుకుతా ఉందా మీకు ఏం చెప్పాడు ఎన్నికల ముందు ఇసుక బాగా దొరుకుతా ఉంటే లేదు ఇసుక దొరకలేదని విమర్శించిన వ్యక్తి 30,000 తమ్ముళ్ళో రేపు ఇంకొక ఆయన వస్తున్నాడు పొంగునూరు పొడింగి 50,000 చేయబోతున్నాడు మొత్తం తీసేసుకొని మీకు అప్పుడే ఆలోచన వస్తుంది ఇంకా కొడతా ఉండి సుత్తెత్తుకొని మీకు అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా నెలకు వస్తారు తప్ప నేను చెప్పింది మీకు ఎక్కడం లేదు ఎక్కితే ఎందుకు రావాలి ఇక్కడికి ఎన్నికల కోసం మీరే ఓటేయాలి కష్టం మీకు నాకు కాదు మీకు ఈ కష్టాలు పెట్టిన వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించిన మీ బాధ్యత అవునా కాదా అని అడుగుతున్నా మళ్ళా ఇక్కడ కులం వస్తుంది మళ్ళా మతం వస్తుంది మళ్ళా డబ్బులు వస్తాయి మళ్ళా భయం వస్తుంది ఏం తల్లి ఇన్ని పెట్టుకుంటే మీరు ఎక్కడ బతుకుతారు ఎప్పుడన్నా ఉన్నాయా ఇవన్నీ మీకు అందుకే అడుగుతున్నా మా వాళ్ళు వెనకాల నుంచి టైం అయింది అంటున్నారు నా బాధంతా మీకు టైం కంటే కూడా ఎక్కువే మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను వచ్చింది ఓటు కోసం కాదు మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చా నాకు అధికారం కోసం కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చా మీ పిల్లల భవిష్యత్తు కోసం వచ్చా మీ కష్టాలు తీర్చాలంటే ఏకైక మార్గం జగన్ పెట్టిన అభ్యర్థులందరినీ చిత్తు చిత్తుగా ఓడించండి మీరు ఓడించకపోతే మీ జిల్లాలో ఉంది మా చర్ల ఎన్నికలు జరిగాయా అక్కడ నామినేషన్ వేశారా అక్కడ ఒక మహానుభావుడు మహానాయకుడు ఎవరు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పెద్ద పోటుగాడ ఎమ్మెల్యే బోండా ఉమా అదే మరిగా వెంకన్న ఇద్దరు అక్కడికి పోతే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే పోతే వాళ్ళిద్దరి పైన కర్రలు తీసుకొని దాడి చేసి కారు అద్దాలు మగలగొట్టిన వ్యక్తి రౌడీ షీటరు మాచర్ల మున్సిపల్ చైర్మన్ మీకు ఇవన్నీ జరిగిన తర్వాత ఏమవుతారు మీరు గుండు తల్లి ఇవన్నీ జరిగితే మీరు ఏమవుతారు అందుకే అడుగుతున్నా రౌడీ రాజ్యం కావాలా ప్రజాస్వామ్యం కావాలనా మీరు కానీ ఈసారి ఇక్కడ రవీంద్ర గారు కానీ ఇక్కడ ఫస్ట్ డివిజన్ అభ్యర్థి సయ్యద్ ఫెరోజ్ బెల్ల వెంకటరమణ సెకండ్ డివిజన్ అభ్యర్థిని వీళ్ళిద్దరిని గెలిపించుకోకపోతే మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవకపోతే ఇంకా ఈ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు ఏ ఉండవు రౌడీలు ఏ ఉంటారు దానిపైన మనందరం ఆనందంగా ఊరిగా చేయొచ్చు
జాగ్రత్తగా ఉండమని చెప్తూ రోజంతా మాట్లాడుతూ ఉంటాను. నాకేమి ఒకటే చెప్తున్నా, మీరు మోహాటంగా మాట్లాడబోతున్నా, మీకు అన్ని విషయాలు చెప్తా. ఆలోచించుకునే బాధ్యత మీది, చెప్పే బాధ్యత నాది, మీకోసం పోరాడే బాధ్యత నాది. దాని వల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీరే చూస్తారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగు. ఏంటంటే చెప్పాలి, నేను మీ ఓటు సైకిల్ కని తమ్మలో మీ ఓటు తమ్మలారా మీ ఓటు తమ్మల్లో మోటార్ బైక్ లో హుషారుగా తిరుగుతున్నారు. పెట్రోల్ ఎంత పెరిగిందో ఆలోచించుకుండగా మీరు మీరు మాత్రం ఒక్కరోజు ఓపికగా మన భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. కాబట్టి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకే చెప్పా, దయచేసి అందరూ ఆలోచించమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.